మీ ఆనందానికి మూలం ఏది? మీరందరూ ఇలా చేయాలి, ఇవాళే మొదలెట్టాలి, సరేనా? ఇది చాలా సులువు, అందరూ చేయాలి. ప్రతి రాత్రి మీరు మంచం మీద కూర్చుని ఆ రోజు ఏం చేశారో గమనించండి. ఒకసారి ఇలా జరిగింది, మీరు లావోత్సు గురించి విన్నారా? లావోత్సు ఒక పేరున్న జెన్ గురువు. ఆ రోజుల్లో కూడా ఆయన చుట్టూ కొందరు శిష్యులుండేవారు. జెన్ సాంప్రదాయ పద్ధతిలో గురువు చనిపోతుంటే శిష్యులందరూ ఆయన ఆఖరి సందేశం కోసం చుట్టూ చేరతారు. అందువల్ల సుమారు 83-84 సంవత్సరాలకు ఆయన చనిపోతున్నప్పుడు శిష్యులంతా చుట్టూ చేరి ఆయన ఇలా, "గురువుగారు, మీ ఆనంద రహస్యం ఏంటి?" అని అడిగారు. ఆయన తన జీవితంలో ఎన్నో తీవ్రమైన పరిస్థితులను చూశాడు. ఆయన చెయ్యని పనులు ఎన్నిటికో ఆయన మీద అభియోగాలు మోపారు. దానితో ఎన్నో సమస్యలు వచ్చాయి. అందరూ అడిగారు, "మీకు ఇన్ని సమస్యలు ఉన్నా మీరెప్పుడూ ఆనందంగా ఎలా ఉంటారు అని? మీ ఆనందానికి రహస్యం ఏంటి?" అని అడిగారు. అప్పుడు లావోత్సు అన్నారు, "ఓ, అదా, అదేంటంటే నేను ప్రతి ఉదయం లేవగానే నాకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే, ఇవాళ నేను ఆనందంగా ఉండాలా, దుఃఖంగా ఉండాలా అని. ఇప్పటి వరకు నేను ఆనందాన్ని ఎంచుకున్నాను, అంతే" అన్నారట. "కాబట్టి మీ ఎంపిక ఏంటి అని అడుగుతున్నాను. ప్రతి ఉదయం మీకు ఒక ప్రశ్న వేస్తే నేను ప్రతి ఉదయం మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఇవాళ మీరు ఆనందంగా ఉంటారా, దుఃఖంగా ఉంటారా అని. మీరు దేన్ని ఎంచుకుంటారు? మీరు ప్రతిరోజు ఈ ఎంపికే చేసుకోవాలి, ఇవాళ నేను ఆనందంగా ఉండబోతున్నానని. ఆనందం ఒక గమ్యం కాదు. కిటుకు ఏంటంటే, మీరు ఆనందంగా ఉంటే ప్రపంచంతో మీరు ఆహ్లాదంగా ఉంటారు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ బుర్రలో వివేకం ఉంటుంది. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీకు విరుద్ధంగా చచ్చు పనులు చేయరు. ఆనందంగా ఉండని వారంటూ ఎవరు ఉండరు. అందరూ ఎప్పుడో అప్పుడు ఆనందంగా ఉండి ఉంటారు, కానీ దాన్ని నిలుపుకోవడమే సమస్య, అంతే. కాబట్టి మీ మీద రకరకాల నిర్ణయాలు రుద్దవలసిన అవసరం మీకు లేదు. మీరు నియంత్రణ కోల్పోకుండా చిన్న సాధనలు ఉంటే చాలు మీకు. ఉదాహరణకి, మీ జీవితం అయిపోయింది అనుకుందాం. మీరు మీ ఆఖరి రోజుల్లో ఉన్నారు, రేపు మీరు చనిపోతారు. మీరు వెనక్కి తిరిగి చూస్తే ఇదంతా విలువ చేకూర్చేదేనా? మీరు చేయాలనుకున్నవన్నీ చేశారా లేదా? మీ జీవితం ముగిసే సమయానికి ఇవన్నీ ఆలోచించకండి. జీవితం మొదట్లోనే ఇవన్నీ ఆలోచించండి. ఒకవేళ మీరు చనిపోబోతూ ఉంటే మీరు ఒక 100 ఏళ్ళు బతుకుండొచ్చు, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. Has life been worthwhile? మీ జీవితం విలువ చేకూరిందా అని, మీకు ముఖ్యం అనుకున్న పనులు మీరు చేశారా లేదా అని. ఎందుకంటే చాలామంది మరణం ఎదురుపడితే కానీ ఇదంతా ఆలోచించరు, లేదంటే వారికి వారు, ఎదుటి వారికి కూడా అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతారు. తలకి గన్ను గురిపెడితే కానీ మనుషులు నిజాలు మాట్లాడరు, అదే దురదృష్టం. ఎవరో వచ్చి మీ తల మీద గన్ను పెట్టే వరకు ఆగకండి, మీ తలపై మీరే గురిపెట్టుకోండి. ఈ రాత్రికి ఒకవేళ ఇప్పుడు నేను చనిపోతే నాకు జీవితంలో చాలా ముఖ్యం అనుకున్న పనులు నేను పూర్తి చేశానా లేదా? నేను గొప్పగా అనుకునే పనులు చేశానా? నా జీవితాన్ని అంకితం చేయగల గొప్ప పనులు ఏమైనా చేశానా? నా జీవితం అలా గడిచిందా లేదా అని చూడాలి. అలా గనుక చేస్తే మీరు ఈ సమాజంలో ప్రభావం చూపగలరు. మీరు ఏ పని చేసినా సరే, ఎంత పని చేసినా సరే, మీ ప్రభావం ఉంటుంది. మనకి తెలియదు మీరు జీవితంలో ఏం చేయగలరో ఏం చేయలేరో అని. మీరు ప్రపంచంలోనే గొప్ప ధనవంతులవుతారో, లేక ప్రపంచంలోనే అందరికంటే అందమైన అమ్మాయి అవుతారో, మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతారో, లేక ఉసేన్ బోల్ట్ని 100 మీటర్ల రేసులో ఓడిస్తారో, ఇవన్నీ నాకు తెలియదు. కానీ మీలో ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమైన మనిషిగా మారటాన్ని మాత్రం ఎవరూ ఆపలేరు. మనుషులు, ప్రపంచ పరిస్థితులు, ప్రతికూల వాతావరణం, ఇవేవీ మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా మారడాన్ని ఆపలేవు. నేను చెప్పిన ఈ చిన్న ప్రక్రియ చేయండి. మీరు
మూడు విషయాలు రాసుకోండి. ఇంటికి వెళ్ళాక మూడు విషయాలు రాయండి. మీ దృష్టిలో ఉన్నతమైన వ్యక్తిత్వానికి మూడు లక్షణాలు ఏంటో మీరు రాయండి. వాటిని మీ జీవితంలో సాకారం చేసుకోండి. మీకు గొప్ప అనిపించే మూడు విషయాలే. నాకు కావాల్సింది కాదు, మీకు కావాల్సింది చేయండి. మీ జీవితంలో మీకు నచ్చింది మీరు చేయకపోతే అదొక వ్యర్థమైన జీవితం అయిపోతుంది. మరొకరు చెప్పేది మీరు చేయక్కర్లేదు. కానీ మీ దృష్టిలో మూడు లక్షణాలు లేదా విషయాలు, ఒక వ్యక్తి ఒక అద్భుతమైన వ్యక్తిగా చేసే ఆ మూడు లక్షణాలను గ్రహించి దాన్ని సాకారం చేసుకోండి. ఆంగ్లంలో ఒక నానుడు ఏంటంటే, ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉంటే దాని అర్థం అతనిలో నిశ్చలత లేదని. ఎందుకంటే నిశ్చలంగా ఉన్నప్పుడు మీరు ఈ సృష్టికి అతీతమైన వేరొక పార్శ్వాలతో మమేకమై ఉంటారు. కాబట్టి ఆ దివ్య అనుగ్రహానికి పాత్రలం కావాలంటే కనీసం కొంచెం నిశ్చలత అయినా మీ జీవితంలో ప్రవేశించాలి. అది జరగాలంటే కాస్తంత నిశ్శబ్దం మీ జీవితంలో ప్రవేశించాలి. For this to happen, a certain level of silence has to enter your life. ప్రస్తుతానికి అది మీ జీవితంలో ఇంకా రాకపోయినా మీరు కాస్తంత మౌనాన్ని సాధన చేయాలి. In an hour, ఒక గంటలో ప్రస్తుతం మీరు 1573 మాటలు మాట్లాడుతుంటే ఎన్నమ్మా, ఒక నిమిషంలో ఎన్ని మాటలు మాట్లాడతారు మీరు? 1573 అన్ని మాటలు మాట్లాడతారా? ఇది అసలు అసంభవం అనుకున్నాను నేను. సరే, మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఒకసారి ప్రయత్నించి చూడండి. మీరు ఒక విషయాన్ని చెప్తున్న మాటల్లో సగం మాటలతోనే ఆ విషయాన్ని చెప్పగలరేమో చూడండి. ఉన్నట్టుండి మీరు అన్నిటి పట్ల ఎంతో ఎరుకుతూ ఉంటారు. ఇప్పుడు మాత్రం ఒక మాటల విరోచనాలు జరుగుతుంది మీకు. 1573 అంటే ఖచ్చితంగా విరోచనాలే. ఇప్పుడు మీరు సగం మాటలను మింగేసి చెప్పాలనుకున్నది చెప్పాలంటే మీరు చాలా ఎరుకుతూ ఉండాలి, లేకపోతే ఆ మాట చెప్పలేరు. ఒకసారి ఇది ప్రయత్నించి చూడండి. రేపు ఒక్కరోజే. ఒక గంటలో మీరు మామూలుగా ఎన్ని మాటలు మాట్లాడతారో దాన్ని సగం చేయండి. మీ పనులను ఆపకండి, అదే పనులను అదే విధంగా చేసి చూడండి, కానీ సగం మాటలతో. ఈ ప్రపంచం ఎంత హాయిగా ఫీల్ అవుతుందో తెలుసా? రేపు ప్రపంచం చాలా అందంగా ఉంటుంది, అందరూ ఇదే పని చేస్తే. ఎన్నో సంసారాలు గట్టెక్కుతాయి. ఇది అందరూ చేయగలిగిన సులువైన ప్రక్రియ. ఆ రోజంతా ఉదయం నుంచి ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి. మీరు ఏం చేశారో గమనిస్తే మీ పనుల్లో 90% మూర్ఖత్వం ఉందని మీకు తెలుస్తుంది. You will see 90% of the time you're quite stupid. నేను పర్సంటేజ్ విషయంలో కాస్త తగ్గాను. అవును, మీకు ఇంకాస్త పని, ఇంకాస్త బాధ్యత ఇస్తే ఉన్నట్టుండి మీరు చాలా గొప్పవారు అయిపోతారు. ప్రపంచం కన్నా పెద్దవారు అయిపోతారు మీరు. మీరు ఎన్నిసార్లు ఈ ప్రపంచం కన్నా ఎక్కువ ఉబ్బిపోయారో చెప్పండి. మీరు దాన్ని గమనిస్తే ఎక్కువసార్లు మీకు మీరే చాలా గొప్ప అనిపించారు. ఎన్నిసార్లు మీకు మరణమే లేదనిపించింది, దాని గురించి స్పృహ లేకపోవడం ఎన్నిసార్లు జరిగింది? కేవలం ఎన్నిసార్లు డిడ్ యు వాక్ అరౌండ్? మీరు అలా నడిచి వెళుతున్నా కూడా మీ చుట్టూ ఉన్న పరిసరాలతో మీకు ఏ సంబంధం లేకుండా ఉన్నారు? ఈ మూడు విషయాలు ఆలోచించండి, మీకే తెలుస్తుంది. మీరు రాత్రంతా కూర్చుని నవ్వుకుంటారు. ఇప్పుడు ఏడవకండి, మీ పిచ్చితనాన్ని చూసి నవ్వుకోండి, మీకే తెలుస్తుంది. మీలో ఉన్న చెత్త అంతా తొందరలో ఎరువుగా మారుతుంది. ఎరువు ఎదుగుదలకు మంచిదని మీకు తెలుసుగా.
వచ్చే 12 నెలలు మిమ్మల్ని ఎలా మలుచుకోవాలంటే, మీ జీవితంలో మీరు ఒక సమస్య కాకూడదు, అస్సలు కాకూడదు. మీకోసం మీరు ఇది చేసుకోగలరా? మీరు దీనికి అర్హులు. మీకు మీరు సమస్య కాదు. ఎవరైనా మీకు ఎదురు సమస్యలు తెస్తే అది సమస్య. మీరు ఒంటరిగా ఉంటే మీరు సమస్య కాకూడదు. మిమ్మల్ని అలా మార్చుకోండి. దానికి మీరు ఒక పని చేయండి చెప్తాను. ఇవాళే మొదలు పెట్టాలి, సరేనా? నేను ఇలా ఉండకూడదు అనుకునే ఒక విషయాన్ని, చాలా చిన్న విషయాన్ని ఇవాళే విడిచిపెట్టేయండి. ప్రతి పౌర్ణమి రోజు మరో చిన్న విషయాన్ని విడిచిపెట్టండి. అది ఎంత చిన్నదైనా సరే, కానీ పక్కాగా. ఏవో పెద్ద విషయాలు కాదు. నేను కోపాన్ని విడిచిపెట్టేస్తున్నాను అంటే మాత్రం అలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. మీరు ఇక నుంచి నా కోపం వచ్చినప్పుడు నేను నోరు తెరవను, ఏం మాట్లాడను అనుకోవచ్చు. ఇది చేయగలం, అవునా? నేను కోపం తెచ్చుకోను అనేది ఇప్పుడు సాధ్యం కాదు, నిజమే కదా? ఇలా ఒక పక్కా అడుగు ప్రతీ నెల మీ గురించి మీరు వేయండి. మీలో మీకు నచ్చిన ఒక విషయం, జీవితంలో మీకు అక్కర్లేదు అనిపించిన ఒక విషయం ప్రతి నెల విడిచిపెట్టండి. 12 నెలల్లో మీరు ఒక అద్భుతమైన మనిషిగా, మీకు మీరు సమస్య కాని వ్యక్తిగా ఉంటారు. మీకోసం మీరు చేసి చూడండి, దానికి మీరు అర్హులు. అది ముఖ్యం కూడా.